మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవకృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రోమాపత్రిక 8:9 మనం గమనిస్తే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. మరియు శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాళ్ళు దేవునిని సంతోషపరుస్తారు. దేవుని యొక్క ఆత్మ లేని వాళ్ళు తమ్మును తామే సంతోషపరుచుకుంటారు. అంటే లోకము యొక్క ఇచ్ఛను నెరవేరుస్తూ లోకానుసారంగా జీవిస్తూ లోకాన్ని సంతోషపరిచేవారుగా ఉంటారు. వీళ్ళు శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు. దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండదు గనుక వాళ్ళు ఆత్మానుసారమైన విషయాల మీద దృష్టి నిలపకుండా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన విషయాల మీద వాళ్ళు దృష్టి నిలుపుతారు. శరీర సంబంధమైన వాటి మీద వాళ్ళు మనసు నిలుపుతున్నారు గనుక వాటినే వెదుకుతూ వాటితోనే జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో పరిశుద్ధాత్మ నివసించినట్లయితే మనం పరసంబంధమైన వారిగా పరిశుద్ధమైన వారిగా మార్చబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది పరిశుద్ధాత్మ లేదని దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మను తృణీకరిస్తూ ఉంటారు. అయితే కొరింథీ సంఘము అనేకమైన కృపావరాలతో నింపబడి ఉంది. ఆత్మ పొందుకునే విషయంలో ఏ లోపం లేకుండా ఆ సంఘం జీవించింది. కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మను గుర్చి బోధించని వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందనవసరం లేదు, పరిశుద్ధాత్మ లేదు అనే బోధను మనం గమనిస్తే అది ఒక దుర్బోధ. మనము ప్రభు రాకడలో కొనిపోబడాలంటే తప్పనిసరిగా పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందితేనే శరీర క్రియలన్నిటినీ కూడా మనం జయించగలుగుతాం. శరీర క్రియలు ఆత్మ ద్వారా మనలో చంపబడితే గనుక మనము ఆత్మ సంబంధమైన పరసంబంధమైన వ్యక్తులుగా జీవిస్తాం, ప్రభువుతో యుగయుగాలు నిలబడగలుగుతాం. యేసయ్య పరసంబంధమైన వాడు గనుక మనం కూడా ఆయన వలె పరసంబంధమైన వాళ్ళంగా మార్చబడాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 3:18 రాయబడిన మాట ఏమిటంటే, ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము అని రాయబడి ఉంది. ఆపోలికగా మార్చబడడం అంటే ఆదాము కోల్పోయినటువంటి దేవుని పోలికగా మనం మార్చబడతాము. ఆదాము సృజించబడినప్పుడు మొదట దేవుని యొక్క పోలికతో, దేవుని యొక్క స్వరూపంతో ఉన్నాడు. ఎప్పుడైతే అతడు తినకూడని పండును తిన్నాడో దేవుని యొక్క పోలికను కోల్పోతూ వచ్చాడు. భూ సంబంధమైన ఒక మనుష్యునిగా మార్చబడ్డాడు. దేవునితో ఉన్న సహవాసాన్ని ఆదాము కోల్పోయాడు. మరి ఈ దినాన మనమందరము కూడా సదాకాలము దేవునితో నివసిస్తూ దేవుని పోలికగా మనం ఉండాలి అంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క అవసరత మనకెంతైనా ఉంది. దేవుని పోలికగా మార్చబడే ఈ అనుభవం దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది. బలహీనమైన ఆత్మ కలిగిన వాళ్ళు పరసంబంధమైన విషయాల మీద మనసు పెట్టకుండా భూ సంబంధమైన విషయాల మీద మనసు పెడుతూ వాటినే వెతుకుతూ ఉంటారు. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వాళ్ళకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. భూ సంబంధమైన విషయాల మీదే అధిక సమయాన్ని వెచ్చించి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలనే వాంఛ లేకుండగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నీకివ్వబడిన సమయాన్ని నువ్వు పాడు చేసుకోకుండా పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి నీ సమయాన్ని నువ్వు వెచ్చించాలి. అప్పుడు నీవు అంతరంగ పురుషుని యందు ఆసక్తి కలిగి ఉన్నావు గనుక బలవంతునిగా మార్చబడతావు. ప్రభువు రాకడ కొరకు నీ సిద్ధపడతావు. అపవాది యొక్క తంత్రాలన్నిటినీ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా నువ్వు జయించగలుగుతావు. పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు అనేకమైన ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉంటాయి. సాతానుగాడు నిన్ను అనేక రకాలుగా ఆటంకపరుస్తాడు, సందేహంతో నింపుతాడు, అవిశ్వాసమైన మనస్సును నీ కలుగు చేస్తాడు.
కానీ దేవుడు చెప్పే మాట ఏమిటంటే వాటన్నిటిని నువ్వు జయించి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని. దేవుడు తన్ను అడుగు వారందరికీ కూడా ఆత్మను నిశ్చయంగా ధారాళంగా దయచేస్తానని వాగ్దానం చేశాడు. గనుక ఆ మాటను బట్టి ధారాళంగా దయచేసే దేవునికి పరిశుద్ధాత్మ నిమిత్తమే నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన యొక్క ఆత్మను నీకు నిశ్చయంగా అనుగ్రహించి ఆ ఆత్మ చేత నిన్ను ఈ లోకములో స్థిరపరచి బలపరచి పరలోక మహిమ కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. మరి అట్టి ప్రార్థన ఆత్మను పరిశుద్ధ ఆత్మను దేవుడు నీకు ఇదనాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డలను నీ కృపతో నింపండి తండ్రి. ఆత్మలేని వారిగా ఏ ఒక్కరూ ఉండకూడదు ప్రభా. నీ పరిశుద్ధమైన ఆత్మతో నీ బిడ్డలు మీరు అభిషేకించండి. మీరిచ్చిన సమయాన్ని దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగం చేసుకొని ఆత్మ పొందుకునే ఆ అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు కలుగు చేయండి ప్రభా. ఈ లోక ఆశలనన్నిటినీ కూడా నీ బిడ్డలు జయించడానికి మీరు కృప దయచేయండి. పరిశుద్ధ ఆత్మతో నీ బిడ్డలు నింపి ఆత్మ బలాన్ని మీరు కలుగు చేసి నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.